జయలలిత రెండు సార్లు నెగ్గింది, 2016లో కూడా నెగ్గింది ఆవిడ చచ్చిపోవడానికి ముందు. అంతకుముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది, రెండుసార్లు నెగ్గింది ఆవిడ. ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడే. ఆయన వయసుకి మొన్న వేసంకాలం ఈ టీవీలో చూస్తుంటే మనకు చెమటలు పట్టేసాయి. ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం, ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వ తగ్గిపోవాలి, నిస్సహాయత నాకు ఎవడం లేడురా అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మ మా వాళ్ళని కొట్టేస్తున్నారు, ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి, ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష బట్టి చేస్తున్నాడా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లు మీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయలు లిక్కరు, 200 రూపాయలు దాటిపోతే తాకకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసాం. సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పుడు లిక్కర్ వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది. మీరు ఇచ్చే 8000 ఇచ్చారు, ఆటో డ్రైవర్కి ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల. మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు. లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా, ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పని చేసుకున్న వాళ్ళకి ఏమీ అది ఉండదు. ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో, నా బహుశా 70 ఏళ్ళలోనో 80 ఏళ్ళలోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది 5 రూపాయలు అయింది. అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్యావసర వస్తువు, తక్కువని ప్రభుత్వాన్ని దించేశారు. అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి ఆయన సోమవీర్రాజు లిక్కర్ రేట్లు ఎక్కువైపోయి 50 రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోమవీర్రాజుని. అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు, 50 రూపాయలకే మీకు నాణ్యమైన లిక్కర్ ఇస్తున్నాను, ఇస్తాను మేము వస్తే అని. అది పనిచేసింది. సోమవీర్రాజు ఆ ముందే చెప్పాడు అది, ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది. దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగానే.